एपी पेपर मिल गोदावरी वदलत रसायन व्यर्थ आपकते तीव्रम परणावा आंध्र प्रदेश बीसी संघ महिला विभाग राष्ट्र अध्यक्ष कोर्नानी अनु यादव हेच्चरिंचारु गोदावरी परिरक्षण समिति अध्यक्ष टीके विश्वेश्वर रेड्डी 16 रोजुलुगा निरवधिक निराहार दीक्ष चेस्तुन्न पेपर मिल याजमान्यं स्पंदिंचकपोवडंपै आग्रह व्यक्तं चेशारु टीके आंदोलनकु मद्दतुगा अनु यादव पेद्द एत्तुन महिळलतो तरलिवच्चि पेपर मिल मेन गेट वद्द बुधवारं रोड्डुपै बयटायिंचि धर्ना निर्वहिंचारु ई सందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన వ్యర్థాలతో గోదావరి నీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు టీకే విశ్వేశ్వర రెడ్డి ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారని పేపర్ మిల్ యాజమాన్యం ఎప్పటివరకు కనీస స్పందన చూపకపోవడం సరికాదన్నారు రోజుల నుంచి రాజమండ్రి ప్రజల కోసం ఒక మంచి పని కోసం శ్రీకారం చుట్టిన మన టీకే విశ్వేశ్వర రెడ్డి గారు గోదావరి పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు మరి టీకే విశ్వేశ్వర రెడ్డి గారు మద్దత ఇస్తూ ప్రతి ఒక్కరు పార్టీ పరంగా అన్ని రకాలుగా మరి ప్రజలు మద్దతు ఇస్తున్నారు మరి ఈ రకంగా మరి ప్రజా స్పందన అయితే విపరీతంగా ఉంది మరి ఈ రోజు మరి ఈ రకంగా మరి రాజమండ్రిలో గోదావరి వ్యర్థాలు కలుపుతూ మరి సంచలనం లేని ఈ పేపర్ మిల్లు యాజమాన్యం ఏమడు పడుకుందా అని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మరి ఈ యాజమాన్యం ఎందుకు చెల్లించట్లేదు ఇంత మంది కష్టపడి రోడ్డెక్కి మరి ధర్నాలు చేసి అనేక రకాల ఉద్యమాల శ్రీకారం చుట్టాం మేమంతా ప్రజలందరం కూడా మరి ఈ రోజు మరి యాజమాన్యం ఎందుకు కదిలి రావట్లేదు మేము ఇంత ఇదిగా మా గొంతు మీకు వినిపించట్లేదా మీరేమైనా నిద్రపోతున్నారా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా చలగాటమా మీకు నేను ఒకటి అడుగుతున్నా మరి గోదావరి కలుషితం అవుతుంది మేమేమీ అడుగుతలే పేపర్ మిల్ లోని సకం వాటాలు ఇమ్మని గాని సకం ఉద్యోగాలు ఇమ్మని గాని ఏమి అడుగుతలే మాకేమి వద్దు కూడా మాకు కావాల్సినంత స్వచ్ఛమైన నీరు మా ఆరోగ్యాలు మా ప్రాణాలు కాపాడుకోవాలంటే మాకు స్వచ్ఛమైన నీరు కావాలి నీరు వ్యర్థాలు కలపకుండా ఒక మంచి పైప్ లైన్ వేసి మరి దవిడేశ్వరం ఆనకట్టకి పంపిస్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాము మాకు ఆస్తులు అంతస్తులు ఏమొద్దు మాకు ఆరోగ్యంగా ఉంటే ప్రజల ప్రాణాలు గుప్పుట్ల పెట్టుకొని బతుకుతున్నాము అలాగే వెహికల్ వేసుకొని వస్తూ ఉంటే చిన్న చిన్న తుపర్లు చినుకుల కింద పడుతుంది అది ఒక రసాయనిక పదార్థాలు దాని వల్ల చర్మ వ్యాధులు అనేక రోగాలు డిసీజెస్ వస్తున్నాయి ప్రజలకి అది మీరు గుర్తించట్లేదు మేము ఎంత మాత్రమో గొంతెత్తి అరిచి రోడ్డెక్కుతున్నా కూడా మీ స్పందన ఏమీ కలగట్లేదు కలగకపోతే మాకు చాలా బాధగా ఉంది ఇంత ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రజలంటే మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇదే ఆవేశంగా మేము అడుగుతున్నాం ఇప్పుడు వరకు ప్రేమతో దయతో బతిమలాడి ఇప్పుడు వరకు మేము ఇచ్చేసాం కానీ ఈరోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టి మేమంతా కూడా మీకు తెలియపరచాలనుకుంటున్నాం మరి మీరు మమ్మల్ని దయ ఉంచి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు మాకు పైప్ లైన్ వేసి ప్రజలకు మంచినీళ్ళు అందిస్తారని నేను కోరుకుంటూ నా పేరు అను యాదవ్ లేదండి ఇంకా చెప్పలేదు ఇదే పేపర్ మిల్ ముందు నేను మరి కొంతమంది మహిళలు పెట్రోల్ వేసుకొని కానీ కిరసనాలు వేసుకొని తగలడిపోతామని స్పష్టంగా చెప్తున్నాము ఇదే 2 రోజులు 3 రోజులు మీరు టైం ఇస్తున్నాం గడువు ఆ గడువు లోపు మాకు ఏదో సమాధానం చెప్పాలి చెప్పలేని పక్షంలో ఆత్మహత్యకైనా నేను సిద్ధమని ప్రజల కోసం నా ప్రాణాలనే ఇచ్చేస్తానని దీక్షగా నేను ఓపెన్ గా చెప్తున్నాను యాదవ్ నా పేరు అను యాదవ్ బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలి నా జీవితం ప్రజల కోసం అంకితం నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు రాజమండ్రి ప్రజల కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే మీరు కళ్ళు తెరిచి ఒకసారి దయించి మీరు ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు మీరు గనక స్పందించి ప్రజలకు మేలు చేస్తే మీరు మాకు దేవుడితో సమానం అదే మీరు గనక ప్రజలకి స్పందించకుండా ఉంటే కనుక మేము ఆత్మహత్య ప్రయత్నానికి కూడా సిద్ధమని 2 రోజుల్లో మాకు తెలియపరచాలి ఒక 400 మందితో మహిళలతో మేము సుమారుగా 400 మహిళలతో వచ్చాము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేశాము ప్రతి ఒక్క డోక్రా మహిళలు ఏంటి మరి అన్ని రకాల బీసీ ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం అన్ని రకాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈరోజు పేపర్ మిల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది మరి జగన్ గారి దృష్టికి కూడా వెళ్ళింది అలా జగన్ గారు కూడా స్పందించారు మరి మీరెందుకు స్పందించట్లేదు మా జగన్ గారు మాకు మంచినీళ్ళు ఇస్తారని ఆశ మాకు ఉంది ఆయన మేలే చేస్తాడు మాకైతే ప్రజల పక్షానే మా జగన్ అన్న అలాగే మాకు ఈ పేపర్ మిల్ కూడా ప్రజల పక్షాన్ని ఉంటుందని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటూ మీ అను యాదవ్ అలా సార్కి విశ్వేశ్వర రెడ్డి గారికి ప్రాణహాని కూడా ఉందని మరి మంచి పని చేస్తే మీరు ప్రాణాలు తీసేయడానికి కూడా సిద్ధపడ్డారంటే మీరు ఎంత అనేది ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించి
యాజమాన్యం కూడా ఆలోచించాల్సిందిగా నేను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.